హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ ఐకాన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి సో క్రేజీ ఇంకో టాస్క్. సో లాస్ట్ వీడియోలో మీకు ఫుడ్ ఛాలెంజ్ చూసే ఉంటారు. ఇది కూడా కొంచెం ఫుడ్ ఛాలెంజ్ లెక్కనే ఉంటుంది, కానీ డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ ఛాలెంజ్ ఏందో మ్యాక్సిమం మీరు కూడా చాలామంది ఈ గేమ్ని చిన్న ఉన్నప్పుడు ఆడొచ్చు. ఒకవేళ మీరు ఆడితే కమెంట్ చేయండి ఎవరెవరు ఆడిరు ఈ గేమ్ని. సో ఆ గేమ్ పేరు చెప్పడం కన్నా చూపిస్తేనే మీకు కూడా అర్థమవుతుంది, ఎందుకంటే ఆ గేమ్ పేరు మాకు కూడా తెలియదు. సో ఫస్ట్ గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం, లెట్స్. సో ఫ్రెండ్స్, మన సెటప్ అయితే సిద్ధంగా తయారు చేసినాము. సో గేమే స్టార్ట్ చేయాలి. చెప్పినాక ఈ గేమ్ పేరు మాకు తెలియదు అని మీకు తెలిసే కామెంట్ చేయరి. సో ఈ గేమ్ రూల్స్ ఏం లేదు, సో ఆల్మోస్ట్ అందరు తెలిసిందే. తీసుకొని చెయ్యిలు యూజ్ చేయకుండా, చెయ్యిలు ఎవరైతే ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా మూవెట్ కంటారో లేదంటే వాళ్ళని టచ్ చేసినంటే వీనితో అవి చెంపజెంపలు తినిపిస్తాం. వినపడుతుందా? చెయ్యిలు వాళ్ళ బ్యాక్ తీసి ముట్టుకుంటాయి. స్టార్ట్ చేద్దాం ఆ గేమ్, సింపుల్. సో ఇది అయిపోయాక ఇంకో గేమ్ ఉంటుంది, ఫస్ట్ ఇది కంప్లీట్ చేయరు. ఓవరాల్ ఫస్ట్ కంప్లీట్ చేసినా వాళ్ళకి వెంటనే ఆడ బనానాలు ఉంటాయి, అవి కూడా చేతులు యూజ్ చేయకుండా ఆ బనానా తినాలి. అట్లా ఓవర్ ఫస్ట్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి ప్రైజ్ మనీ వస్తుంది, ఇలా చేయని వాళ్ళకి పనిష్మెంట్. స్టార్ట్ చేద్దాం ఆ గేమ్. వన్ స్టార్ట్. అరే అరే క్లోజ్ అప్ రా, అరే చెయ్యి పట్టుకో, అరే నువ్వు పట్టురా, చెయ్యి పట్టుకోకు, వెనకాల పెట్టేసి మొత్తం. అరే చెయ్యలు వెనకకుండా, చెయ్యి బ్యాక్, చెయ్యి బ్యాక్ ఆదిత్య. మొత్తం చిన్నగా ఉంది, చిక్కులు కాదురా నువ్వు, పేజ్ ఎందుకు వేస్తారయ్యా, యాం చేస్తున్నా, బనానా గేమ్ తర్వాత మనకు మిగిలిన నలుగురు కంటెస్టెంట్లు. వీళ్ళు ఎవడైతే ఫస్ట్ రెండు బిస్కెట్లు తింటాడో వాడు విన్ను.
సో వీళ్ళందరూ బ్యాక్ సైడ్ ఎందుకు క్లీన్ అవ్వటర్ అంటే ఇప్పుడు గాలికి అవి అటు ఇటు జరుగుతున్నాయి. సో అది జరగకుండా చూసుకోవడానికి వాళ్ళ ఫ్రెండ్స్కి హెల్ప్ తీసుకుంటారు. సో చూద్దాం ఎవరు విన్ అవుతారో. ఈ వినయ్యాడు ఒక్కడు ఇద్దరికి హెల్ప్ చేస్తాడు. 3, 2, 1 స్టార్ట్. అరే ఆయనకి సపోర్ట్ అయ్యారా, నేను ఏం చూస్తున్నా. సో ఫ్రెండ్స్ మన వాళ్ళు మా ఈడ ఎందుకున్నారంటే విన్నాయి కాదు చీటింగ్ చేసి సిగ్గుండాలి చీటింగ్ చేస్తాను కాలంటీ వీడియో మళ్ళీ ప్లే చేస్తా చూడండి. చూసాను చూసేసాను ఈ చెమ్మకి చాలు నేను పోతాను అన్నయ్య నేను పోతాను నాకు ఇది వద్దు. ఎట్లారా తింటానే ఉండి సిగ్గు లేకుండా దొంగతనంగా వీడు తీసి నోట్లో పెట్టినంటే ఈ పెట్టుకున్నాంట. ఏమి చెప్పిండు చెప్పిండు సో ఇట్లా చీటింగ్ వేద్దామని చూసిరు కానీ మనం న్యాయం ఆడతాం కాబట్టి ఇలా అన్యాయం ఆడింది కాబట్టి ఇలా డైరెక్ట్ ఎలిమినేట్ చేస్తున్నాం. ఇంకా ముగ్గురెవరు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లా. అసలు ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళు. ప్రైవేటి పాపు ఏంట్రా ఇది గేమ్ బాగుందా? సో ఫ్రెండ్స్ ఫైనల్ గా మన విన్నర్ చాలా కష్టపడ్డాడు. సో ఫస్ట్ టైం కదా నువ్వు విన్నయ్య. మీ వాళ్ళ వల్ల కాదు నువ్వు కష్టపడ్డావురా. సో ఒక బనానా రెండు సార్లు బిస్కెట్లు తిన్నావు కాబట్టి నువ్వు విన్ అయిపోయినావు. సో మన వాళ్ళు ఏడాడి చీటింగ్ చేసిన వాళ్ళు వెళ్ళిపోయారు. సో చీటింగ్ చేసిన వాళ్ళు వెనకాలరు. సో చీటింగ్ చేసిన న్యాయం ఆడి కాబట్టి ఇటు గెలిచిండు వాళ్ళు చీటింగ్ చేసి రావటం వెనకాల ఈనాడు చాకుంటారు. ఈసారి గెలిచిరు కాబట్టి సమ్మర్ స్పెషల్ ఈసారి ఏమి ఇస్తున్నాం అంటే మనీ ఇస్తలేము. ఏంటి ఇది ఐస్ క్రీమ్ ఇస్తున్నాం. థ్యాంక్ యూ కాదు ఈయన ఇంకా 5 నిమిషాలు ఉంటే కరిగిపోతుంది జల్దీ పోయి ఇంట్లో పెట్టుకోవాలి. ఈ వినాయక ఈసారి ఇదే అనమాట. సో ఇప్పటి నుంచి మనం ఏదైనా డిఫరెంట్గా ఇద్దాం మనీ ఇస్తే ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారు అంటే బిజినెస్ ఇగో ఇళ్ళ లెక్క చీటింగ్ చేసి స్టార్ట్ చేస్తారు. నువ్వు సగం నేను సగం అని ఇట్లా తెచ్చినాం అనుకో సగం సగం ఉండదు కదా మొత్తం ఇంటికి పోయి తీసుకోపోతారు. అందుకనే ఇలా ప్లాన్ చేద్దాం నెక్స్ట్ టైము. సో నెక్స్ట్ టైం మా వాళ్ళకి ఏమి ఇవ్వాలో గెలిచినా కామెంట్ చేయండి. సో ఈ వీడియోకి ఇంతే. థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ ఆల్బుల్ టైమ్ విత్ అవర్ ఛానల్. మీ విలువైన సమయాన్ని మా ఛానల్తో కేటాయించినందుకు ధన్యవాదాలు. మళ్ళీ ఇంకో
వీడియోతో లేదా టాస్క్ వీడియోతో ఎక్స్ప్లోర్ వీడియోతో కలుద్దాం. బాయ్. Like,